నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఏ న్యూస్. కరోనా వైరస్ నివారణ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు April 14 వరకు లాక్డౌన్ ప్రకటించగా, నిత్యావసర వస్తువుల కోసం ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో అద్దెంకి పట్టణంలోని 12వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉడత్తు సురేష్ ఇంటింటికి వారానికి సరిపడా కూరగాయలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, కమిషనర్ ఫజ్లుల్లా, సిఐ అశోక్ వర్ధన్, ఎస్ఐ మహేష్, కోటా శ్రీనివాస్ కుమార్, సురేష్ పలువురు కలిసి స్థానికులకు అందజేశారు. 12వ వార్డులో ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఫజ్లుల్లా మాట్లాడుతూ, ప్రజలందరినీ సురక్షితంగా కాపాడేందుకు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది కలిసి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, అయినా ప్రజల్లో మార్పు రాలేదన్నారు. ఇంట్లో నుంచి బయటికి రాకూడదని పదే పదే చెప్తున్నా ఎవరూ వినటం లేదన్నారు. చీరాల్లో 5 పాజిటివ్ కేసులు నమోదు కాగా రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగిందన్నారు. అద్దెంకిని రెడ్ జోన్ గా ప్రకటించకుండా ప్రజలే చూసుకోవాలని ఫజ్లుల్లా చెప్పారు. అలాగే సీఐ అశోక్ వర్ధన్ మాట్లాడుతూ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దాతలు ప్రజలకు కూరగాయలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని, ప్రజలు ఇంట్లోనే ఉండి వినియోగించుకోవాలన్నారు. ఇక నుంచి నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే పోలీసులు చూస్తూ ఉండరని, పనిపాట లేకుండా ద్విచక్ర వాహనాల మీద తిరుగుతూ కనిపిస్తే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు. మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మెడికల్, ఈ 4 డిపార్ట్మెంట్తో కాకుండా ఇంకా వేరే డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా ఈ కరోనా వైద పోరాటం చేయడానికి అహర్నిశలు కృషి చేసి ప్రజల్ని సురక్షితంగా ఉండాలనే ఆలోచనతో నిత్యం మేము కష్టపడి పనిచేస్తున్నాం. అయితే ప్రజలు మీరందరూ గమనించాల్సింది ఒకటి, మేము పదే పదే చెప్తున్నాం మైకుల ద్వారా, ప్రకటనల ద్వారా, మీరు ఇళ్ళల్లో నుంచి బయటికి రాకండి, మీరు ఇళ్లలోనే ఉండండి, అవసరమైతే మీకు నిత్యావసర వస్తువులు మీ ఇంటికే పంపిస్తాము అని మేము అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు చెప్తున్నాము, సూచనలు చేస్తున్నాము. కానీ ప్రజలు మరి ఎందువల్ల ఏంటి బయటకు రావటం వల్ల జరిగేదండి? ఒక్క 4 రోజులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఏంటి? మీరు ఇళ్లల్లో ఉంటే ఎందువల్ల? మరి గమనించండి ఒక్కసారి, మనకి ఎక్కడో కాదు, ఏ రాష్ట్రమో కాదు, మన జిల్లాలోనే ఈ చీరాల, ఒంగోలు అక్కడ కూడా మీరు గమనించారు నిన్న, చీరాల్లో పూర్తిగా రెడ్ అలర్ట్ చేయడం జరిగింది, రెడ్ జోన్స్ కింద ఇవ్వటం అయింది. అంటే రెడ్ జోన్ అంటే ఏంటంటే, ఎక్కడైతే పేషెంట్ వస్తారో ఆ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల వరకు పూర్తిగా రెడ్ జోన్ కింద ప్రకటించడం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఇంట్లో కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా డాక్టర్స్ ప్రతి ఇంటికి వచ్చి కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో నుంచి బయటికి రానివ్వరు, పూర్తిగా పోలీస్ కంట్రోల్లో వెళ్ళిపోతుంది. అది అవసరమా మనకు? మనం ఎంతో మంచిగా చెప్తున్నాం, దయచేసి మీరు ఎవరు కూడా బయటికి రాబాకండి అని చెప్పి, ఈరోజు నుంచి అవసరమైతే వెహికల్స్ని కూడా సీజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చలాన్లు వేయటం జరుగుతుంది. ఎందుకు విహారయాత్రకు వచ్చినట్టు బయటకు వస్తూ ఉన్నారు? మేము ఇవాళ వాస్తవంగా మాకు కూడా ప్రాణాలు, మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, అయినా కానీ మేము ఎందుకు వస్తున్నాం? మీరందరూ రక్షణ కలిగించాలనే ఆలోచనతోనే మేమందరం వస్తున్నాం. మీరు అర్థం చేసుకోకుండా గుంపులు గుంపులుగా తిరగటం, ఒక చోట చేరబాకండి అని చెప్పినా కానీ వినిపించుకోకపోవటం, ఒక నష్టం జరిగిన తర్వాత ఆ నష్టం కేవలం ఒక్కళ్ళతో పోదు, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఏదైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బకి ఏదైనా మనం కట్టు కనబడితే చేయించవచ్చు. ఏ మనం ఉన్న వాళ్ళలో ఈరోజు ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి మన ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన లాక్అవుట్ని, లాక్అవుట్ సందర్భంగా జనాల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మన దాతలు శ్రీనివాసరావు గారు, వాళ్ళు స్నేహితులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఇటువంటి వితరణ కార్యక్రమానికి, కూరగాయల వితరణ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, మన కమిషనర్ గారికి, మా ఎస్ఐ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రెస్కి, ఇతర ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, గవర్నమెంటు మీకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది, ఆ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకొని గవర్నమెంట్ చెప్పిన టైమింగ్ ప్రకారం మీకు ఏమి కావాలంటే అది ప్రొవైడ్ చేస్తారు. చేయడానికి దాతలు ఉండరు, గవర్నమెంట్ ఉంది, అందరు ఉండరు. కాకపోతే చెప్పిన టైమింగ్లో
మీరు మీ పనులు ముగించుకొని ఇక తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో బయటకు రావద్దు. ఈరోజు నుంచి మా నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఏదో పెద్దోళ్ళు కదా, మేము చూసి చూడనట్టు ఉండటానికి కూడా లేదు. ఇక పైనుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఎవరు ఉండా కూడా బయట ఉంటే మట్టి కంపల్సరీ తీసుకెళ్ళి కేసు పెట్టి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మీరు ప్రజలందరూ మన ఈ యొక్క విపత్కర పరిస్థితిని అర్థం చేసుకొని దాంట్లో సోషల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి మీరు చేయాల్సిన జాగ్రత్తలు, దూరంగా ఉండటం, టైంకి బజార్లోకి రాకుండా, ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా తెచ్చుకోవాలంటే ఆ కుటుంబ పెద్ద ఒక్కరు రావాలి. అదేదో విహారయాత్రకు వచ్చినట్టు ఒక నలుగురు ఐదుగురిని వేసుకొని విహారయాత్రకు వచ్చినట్టు వచ్చి ఆ నలుగురు ఐదుగురిని బండి మీద ఎక్కించుకొని కొంతమంది ముగ్గురు త్రిబుల్ రైడింగ్ పెట్టుకొని మళ్ళీ దాంట్లో పిల్లల్ని ఎక్కించుకొని ఇటువంటి మేమేమి ఆపి ఏదైనా అట్టానికి కూడా పిల్లలు ఉంటారు, పెద్ద ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎటువంటి అనలేని పరిస్థితి. మీరు అర్థం చేసుకోవాలి, ఇక నుంచి స్ట్రిక్ట్గా ఉండింది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. లాకౌట్ ప్రకారం, నిబంధనల ప్రకారం మేము మా నిబంధనలను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక నుంచి మీరు దానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. కరోనా మహమ్మారి గురించి ఇవాళ మన 12వ వార్డు కూడా సురేష్ గారు కూరగాయల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. వీక్లీ వన్స్ ఒకసారి కూరగాయలు ఇస్తామని చెప్పారు. కూరగాయలు ఇవ్వటం వల్ల ఇంట్లో వాళ్ళు బయటికి రాకుండా వారం పాటు ఉండటానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అతనికి ధన్యవాదాలు. వలసలు వచ్చిన కూలీలు ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అద్దెంకిలో రిలీఫ్ సెంటర్స్ను ఏర్పాటు చేయబోతున్నారని క్వారంటైన్ మరియు రిలీఫ్ సెంటర్స్ ఇన్ఛార్జ్ నాగార్జున అన్నారు. అద్దెంకి పట్టణంలో రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గాను సోమవారం ప్రభుత్వ హాస్టల్స్ను ఎంఆర్ఓ సీతారామయ్య, సీఐ అశోక్ వర్ధన్, కమిషనర్ ఫజ్లుల్లా, నాగార్జున, ఎస్ఐ మహేష్ కలిసి పరిశీలించారు. ముందుగా ప్రభుత్వ బాలుర పాఠశాల పరిశీలించి రిలీఫ్ సెంటర్కు వచ్చే ప్రజలకు సరిపడా టాయిలెట్స్, నీటి వసతి ఉందో లేదో తెలుసుకున్నారు. అలాగే బాలుర బాలికల వసతి గృహాలను పరిశీలించి వాటితో మాట్లాడారు. బీసీ బాలికల బాలుర వసతి గృహాలను రిలీఫ్ సెంటర్లుగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్వారంటైన్ సెంటర్ ఇన్ఛార్జ్ నాగార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచానికి గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నివారణ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించారని, అద్దెంకిలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్ సెంటర్కు పంపిస్తున్నారని, అలాగే వలస కూలీలకు రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేయమని ఉన్నత స్థాయి అధికారులు చెప్పగా అద్దెంకిలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని, ఎక్కడైతే వలస కార్మికులు ఉన్నారో వారందరినీ రిలీఫ్ సెంటర్లకు తరలించి వసతులు కల్పిస్తారని నాగార్జున చెప్పారు. నా పేరు నాగార్జున అండి, పంచాయతీ రెడ్డి. అయితే ఇప్పుడు రిలీఫ్ క్యాంప్స్ ఒకటి క్వారంటైన్ సెంటర్కి ఇవాళ నుంచి ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది పెద్ద మానవాళికి పెద్ద విపత్తుగా సంభవించిందండి. తర్వాత ఇప్పుడు మన దగ్గర అద్దెంకిలో క్వారంటైన్ సెంటర్ ఆల్రెడీ పనిచేస్తుంది ఎఫెక్టివ్గా. ఇంకా ఫర్దర్ క్వారంటైన్ సెంటర్ ఇక్కడ అవసరమే ఉండదు. కాకపోతే రిలీఫ్ సెంటర్ మాత్రం ఇక్కడ లేదు. కాబట్టి ప్రజెంట్గా ఇవాళ రిలీఫ్ సెంటర్ కోసం ఇక్కడ ఇన్స్పెక్షన్, అన్ని బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ప్రైవేట్ బిల్డింగ్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ఈ బిల్డింగ్స్ అన్ని చూసి అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా ఈ రిలీఫ్ సెంటర్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మాకుండే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అబౌట్ 300 to 500 మెంబర్స్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి భోజనం అదంతా ప్రొవైడ్ చేయాల్సి ఉంది. ఇక్కడ మన అద్దెంకి ఏరియాలో ఇటుక బట్టీలు ఉన్నారు కాబట్టి ఇటుక బట్టీలు కార్మికులు ఎక్కువ ఉన్నారు. అయితే ఇటుక బట్టీల కార్మికుల వారికి వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి దాదాపు 2000 మెంబర్స్ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇంతమందికి మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళ యాజమాన్యాలను పిలిపించి యాజమాన్యంతో డిస్కషన్ చేసి వాళ్ళ యాజమాన్యమే భోజన ఏర్పాట్లు జరుగుతుంది. అట్లా యాజమాన్యం లేనటువంటి లేబర్కి, అంటే ఇప్పుడు కోతలకు వస్తుంటారు అలాంటి లేబరు, తర్వాత మిగతా ఫుడ్ అరేంజ్మెంట్లు లేనటువంటి కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళకి మాత్రం మన గవర్నమెంట్ తరఫు నుంచి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎఫెక్టివ్గా కరోనా వైరస్తో ఫైట్ చేసి మళ్ళీ పూర్వస్థితి తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తున్నాను.
కరోనా వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా వైరస్ గురించి నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు పడేది ప్రజలే అని యాంటీ కరోనా టీం నిర్వాహకులు మన్నెం త్రిమూర్తులు అన్నారు. ప్రజా సంఘాలు మరియు యాంటీ కరోనా టీం ఆధ్వర్యంలో సోమవారం అద్దెంకి పట్టణంలోని కొత్త పశుమర్తి పాలెంలో ఉన్న జాషువా విగ్రహం వద్ద స్థానిక ప్రజలకు మాస్కులు మరియు హోమియో మందులు మన్నెం త్రిమూర్తులు పిసిహెచ్ కోటయ్య, బాబురావు, జ్యోతి రమేష్ పలువురు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధిని చూసి భయపడిపోతున్నారని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయంతో లాక్డౌన్ ప్రకటించడంతో కరోనా వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని, మరో 15 రోజుల పాటు ప్రజలందరూ సహకరించి ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉండాలన్నారు. యాంటీ కరోనా టీంను ఏర్పాటు చేసి కరోనా వ్యాధి అనుమానితులను గుర్తించి క్వారంటైన్ సెంటర్కు తరలిస్తున్నారన్నారు. ప్రజా సంఘాలు, కరోనా యాంటీ టీం సభ్యులు కలిసి ప్రజలకు హోమియో మందులు, మాస్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే పిసిహెచ్ కోటయ్య మాట్లాడుతూ యాంటీ కరోనా టీం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు హోమియో మందులను వరుసగా 3 రోజుల పాటు వేసుకుని బయటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించి వెళ్లాలని కోటయ్య ప్రజలకు సూచించారు. మన భారతదేశం, ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ దెబ్బకి భయభ్రాంతులు అవుతూ గడగడలాడిపోతుంది. ఎందుకంటే అది ఎవరికి వస్తుందో, మన పిల్లలకు వస్తుందో, మన పెద్దవాళ్ళకి వస్తుందో, మన ఇంట్లో వాళ్ళకి వస్తుందో, బయట వాళ్ళకి వచ్చిందో, మన ఊళ్ళో వచ్చిందో, అది ఎవరికి వస్తే ఏం చేస్తుందో, ఎవరిని కబలిస్తుందో అని చెప్పి భయభ్రాంతులు అవుతూ దినదినగణంగా గడుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ సందర్భంగా లాక్డౌన్ చాలా మంచి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. దీనివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇంకా 14 తారీఖు దాకా కన్నా మనం ఇలాగే జాగ్రత్త తీసుకుంటే కరోనా వైరస్ నుంచి మనం బారిన పడి నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న కొద్దిపాటి ఆరోగ్యకరమైన జాగ్రత్తలతో ఉంటే మనం అందరం కూడా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ, ఇందాక బాబురావు గారు చెప్పినట్టు తుమ్ములు వస్తే ఎవరికి చేతి పట్టడం అయితే వాళ్ళు ఇట్లా అడ్డం పెట్టుకొని ఇది కావడం కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కులు ధరించాలి. మాస్కులు ధరించి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి హోమియోపిల్స్ వాడితే సరిపోతుంది అన్నమాట. అవి రోజుకి 4 లేక 3 రోజులు వాడితే సరిపోతుంది. అవి వాడుకొని అవి వాడుకొని పిల్లలు, పెద్దలందరూ కూడా కుటుంబ పరంగా ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు జాషువ గారి విగ్రహం దగ్గర కోటయ్య గారి విజ్ఞాపన మేరకు మన బాబురావు గారితో యాంటీ కరోనా టీం మరియు అద్దంకి టౌన్ డెవలప్మెంట్ కమిటీ, అన్ని స్వచ్ఛంద సంస్థల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీకు ఈరోజు మాస్కులు, హోమియోపిల్స్ ఇస్తున్నాము. అవి తీసుకొని జాగ్రత్తగా వాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మించింది ఏమీ లేదని ఎన్ని కోట్లు వస్తున్నా కూడా ఇవాళ ఇంట్లో ఉండాల్సిందే. కోట్లు ఇవాళ బతికించమన్నమాట. మన ఆరోగ్యకరమైన జాగ్రత్తతో మన జీవితం ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని పాటించడంలో టీవీల్లో కానీ పేపర్లో కానీ ఇట్లా మాలాంటి సంఘ సంస్కృత సేవకులు కానీ చెప్తున్నటువంటి మాటల్ని పాటించడంలో మాత్రం చిత్తశుద్ధి కనిపించట్లా. మనకు కావాల్సిన విషయం అందరికీ తెలిసింది, దాన్ని పాటించడమే ప్రధానం. ఆ పాటించడంలో అందరూ ముందుండండి. సైనికులు బోర్డర్లో ఉండి ప్రాణాలు అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. మనం ఇంట్లో ఉండి దేశాన్ని కాపాడేటువంటి అదృష్టం మనకు వచ్చింది. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోండి, మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలు కాపాడండి, తద్వారా రాష్ట్ర దేశ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడండి. ఇక్కడ చేయవలసింది ఒకటే, మనందరం ఇంట్లో ఉండాలి అంతే. మీరు ఎందుకు వచ్చారు అనవచ్చు. మేము మాలాంటి వాళ్ళు టీవీల్లో కానీ అన్నింటిలో ఎంత చెప్పినా కూడా ఇంకా జనాలు అవేర్నెస్ రావట్ల పాటించడంలా. దానికోసం అవసరమైతే ఏ పర్లేదులే మాకు ఆయనకి అని చెప్పేసి మేము త్యాగం చేసి ముందుకు రావడం జరిగింది ఈరోజు బజార్లోకి. ఈ పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను, రాదనే భావిస్తున్నాను. దయచేసి ఇంట్లో నుంచి మాత్రం బయటికి రావద్దు. ఇంట్లో ఉన్న కూడా మన కుటుంబ సభ్యులతో కూడా దూరాన్ని పాటించండి. అలాగే చేతులను శుభ్రంగా కడుక్కోండి. అన్ని విషయాలు అందరూ చెప్తున్నారు, అన్ని తెలిసినే మరలా చెప్తే ఇంకోసారి చెప్పినట్టు. కాకపోతే పాటించడమే ప్రధానము. దీనికి ఒకటే రెమెడీ, ఇంకోటి ఏం లేదు. ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూస్తున్నాయి, మన దేశాన్ని శభాష అంటున్న మెచ్చుకుంటున్నాయి. కారణం ఏంటి? మన యొక్క ఇమ్యూనిటీ పవరు, రోగ నిరోధక శక్తి మనలో ఉంది. దానికి కారణం ఏంటి? మన ఆహార అలవాట్లు. మన దగ్గర ఉండే మనం తినేటువంటి ఆహారం చాలా మంచిది మిగిలినటువంటి దేశాల కన్నా కూడా. అలాగే మనకు ఉన్నటువంటి వాతావరణం, ఎక్కువ సూర్యరశ్మి, డి విటమిన్ వచ్చేటువంటి వాతావరణంలో జీవి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకొని
భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కూలీలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ సోమవారం భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు కార్మిక సహాయ శాఖ అధికారిని కలిసి వినతిపత్రం అందజేసి కూలీల సమస్యలను వివరించి వారిని ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ సహాయక అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వైరస్ సందర్భంగా 21 రోజుల పాటు భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించగా అన్ని రంగాల కార్మికులకు ఉపాధి అనేది కరువైందన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులను ఆర్థిక పరంగా ఆదుకోవాలని కోరుతూ తాపీ మేస్త్రీల సంఘం నాయకులు వారిని కలిసి వినతి పత్రం అందజేశారని, ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి కార్మికులను ఆదుకునే విధంగా కృషి చేస్తారని కోటేశ్వరరావు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులు పని చేయించకూడదన్నారు. ఈ బేల్దర్ మేస్త్రుల యూనియన్ తరఫున అందరూ ఈ కార్మిక శాఖ ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఈ కరోనా వైరస్ సందర్భంగా భారతదేశం 21 రోజులు లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. దానివల్ల వీళ్ళు ఉపాధి కోల్పోయారని చెప్తున్నారు. ఎక్కడ కూడా పనిచేయడానికి లేదు కాబట్టి ఈ 21 రోజుల్లో వాళ్ళ వృత్తికి సంబంధించి సంక్షేమ బోర్డు ద్వారా కార్మిక శాఖ తరఫు నుంచి ఏదైనా సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారు వారికి అలాగే కార్మిక శాఖ మంత్రి వారికి వాళ్ళు విన్నవించుకుంటున్నారు. కాబట్టి ఈ అర్జీని పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్లాలని తెలియజేస్తాను. ఎందుకంటే దేశం అంతా కంట్రీ వరల్డ్ వైడ్ గా లాక్డౌన్ ఇచ్చింది కాబట్టి మనం కూడా ప్రభుత్వానికి సహకరించి అందరం లాక్డౌన్ చేసేసి ఎవరింట్లో వాళ్ళు కూకొని సహకరిస్తే మన దేశాన్ని మనమే కాపాడుకుంటూ అవుదామని ఒక మనవి. దాన్ని బట్టి మన యూనియన్ తరఫున కూడా మనం కూడా పెద్దల సలహా తీసుకొని ఒక క్యాన్వాస్ రూపంలో ఒకరోజు కానీ 2 రోజులు కానీ 4 రోజులు కానీ క్యాన్వాస్ చేపిస్తే అందరికీ తెలియస్తుంటుంది. ఏంటంటే సహజంగా ఏంటంటే ఆ ఇబ్బందుల వల్ల ఏది ఒక్కరోజు చేద్దాంలే లేదా ఇద్దరు చేద్దాంలే 4 రోజులు చేద్దాంలే 3 రోజులు చేద్దాంలే మనం నలుగురమే కదా ముగ్గురమే కదా అని మనం అనుకుంటుంటాం. కానీ ఆ నలుగురిలో ఒకరు ఉంటారు, మనకి చుట్టాలు రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు, లేకపోతే మనం ఇంకొక సడకు కావచ్చు, లేదు మనం పనిచేసే ఇంట్లోకి అవుట్ ఆఫ్ నుంచి ఒకరు రావచ్చు, వాళ్ళు మన ద్వారా రావచ్చు, లేదా మన ద్వారా ఇంకొకరు పోవచ్చు. అట్లా మనకు తెలియకుండా అనేక రకాల ఇబ్బందులు జరుగుతుంటాయి. కాబట్టి మన యూనియన్ తరఫున కూడా క్యాన్వాస్ ఒకరోజు కానీ 4 రోజులు కానీ 5 రోజులు కానీ 6 రోజులు కానీ క్యాన్వాస్ చేపించేసి తెలియజేస్తే మన వాళ్ళకి కూడా ఒక గుర్తింపు ఉండదు. ఎందుకంటే కేంద్రమే కాకుండా మన బాధ్యత మనం కూడా నెరవేరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కరోనా వైరస్ నివారణ కోసం నిరంతరం శ్రమించి కష్టపడి పనిచేస్తున్న పోలీస్ శాఖను గుర్తించిన మదర్ తెరిసా మహిళా మండలి అధ్యక్షురాలు కొమ్ము సులోచన, సత్యవతి, కిషోర్ కలిసి సోమవారం విధి నిర్వహణలో పోలీసులకు ఎస్ఐ మహేష్ చేతుల మీదుగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. పోలీసులు చేస్తున్న డ్యూటీని గుర్తించి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన కొమ్ము సులోచనను ఎస్ఐ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ కోసం లాక్డౌన్ ప్రకటించారని, ఎంతో మంది కూలీలు బయటికి రాకుండా స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని, కొమ్ము సులోచన చేస్తున్న సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఎస్ఐ సూచించారు. పోలీసుల కోసం తీసుకుని వచ్చిన మజ్జిగ ప్యాకెట్లను క్వారం సెంటర్లో ఉన్న ప్రజలకు పంపిణీ చేయమని మహేష్ తెలియజేశారు. పోలీసు వారు చేస్తున్న సేవలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు అభినందనలు అన్నారు. ప్రపంచంలో ఎంతోమంది వణికిస్తున్న ఈ కరోనా వైరస్ని కారణంగా లాక్డౌన్ ఒకటి ప్రకటించాము. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎంతోమంది పేదలు కూలీలు రోడ్ల మీదకి రాకుండా ఇళ్లలో నుండి వాళ్ళ యొక్క సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా పేదలకి మరియు రోజువారీ కూలీలకి కనీసం రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళకి దాహత తీర్చడానికి ఎంతో మహత్తమైన కార్యక్రమం చేపట్టిన మదర్ తెరీసా మహిళా మండలి తరపు నుంచి కొమ్ము సులోచన గారిని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ అందుబాటుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి మజ్జిగ ప్యాకెట్లు పంచవలసిందిగా పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా పోలీసు వారికి కూడా ఎంతో కష్టపడి చేస్తున్న పోలీసు వారిని కూడా వారి శ్రమను గుర్తించి ఈ యొక్క మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న కొమ్ము సులోచన గారికి ధన్యవాదాలు. కొరసపాడు మండలం మేదరమెట్ల పిహెచ్సి పరిధిలో 300 మంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చినట్లు తమ సర్వేలో తేలిందని డాక్టర్ వెంకట సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరినీ గృహ నిర్బంధంలో ఉంచడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వారికి వైద్య పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెంకట సుబ్బారావు చెప్పారు.
గృహ నిర్బంధంలో ఉన్న వారికి ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని ఆయన పేర్కొన్నారు. మేదరమెట్ల పిహెచ్సి పరిధిలో ఎవరైనా పక్క రాష్ట్రాల నుంచి వస్తే ప్రజలు తమకు తెలియజేయాలని వెంకట సుబ్బారావు కోరారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రజలందరూ సహకరించాలని ఆయన సూచించారు. సామాజిక దూరంతోనే కరోనాను జయించవచ్చని వెంకట సుబ్బారావు తెలియజేశారు. మెడికల్ ఆఫీసర్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి మన భారతదేశంలో సుమారు 1074 మంది కరోనా వైరస్ పాజిటివ్ కేసులుగా నమోదైనవి. దాంట్లో దాదాపు 1074 మందిలో 100 మందికి పైగా ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయినారు. కనుక జనాలంతా భయపడాల్సిన అవసరం లేదు. కానీ అలాగని మనము దీన్ని తేలిగ్గా తీసుకోవాల్సింది కాదు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతము దాదాపు 14 రోజులు దాటిపోతుంది. కరోనా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపో వస్తుంది. కాబట్టి ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళలో కానీ లేదా పక్క రాష్ట్రాల నుంచి ఈ తెలంగాణ, బెంగళూరు, చెన్నై ఇలా పక్క రాష్ట్రాల నుంచి పక్క దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఒకవేళ కరోనా వైరస్ సోకి ఉంటే కరోనా వైరస్ లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. కనుక ఈ వారం రోజులు కూడా ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మనం చేయాల్సిందల్లా సోషల్ డిస్టెన్సింగ్, మనిషికి మనిషికి కనీసం 7 అడుగులు దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే కరోనా వైరస్ అనేది ఎవరన్నా కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినా తుమ్మినా ఆ డ్రాప్లెట్స్ ద్వారా కరోనా వైరస్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చినా అది ఎక్కువసేపు గాలిలో ఉండదు. అది గాలిలోకి ప్రవేశించిన ఆ కరోనా వైరస్ కేవలం 6 అడుగుల నుంచి 7 అడుగుల దూరం మాత్రమే ఈ గాలిలో ప్రయోగించగలదు. ఎందుకంటే కరోనా వైరస్ సైజ్, ఆ పార్టికల్ సైజ్ చాలా పెద్దది. దానివల్ల ఈ భూమి యొక్క గ్రావిటీ వలన ఆ పార్టికల్ ఎక్కువసేపు గాలిలో ఉండదు. కనుక అది భూమిని తాకుతుంది వెంటనే. కనుక మనం ఈ దూరాన్ని సోషల్ డిస్టెన్సింగ్ అనేది కనుక పాటిస్తే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే కనుక తప్పకుండా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలం. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ వారం రోజులు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇంట్లో నుంచి బయటికి రావద్దు. అత్యవసర పరిస్థితుల్లో కానీ పొద్దున పూట ఎవరైతే ఈ రిలాక్సేషన్ పీరియడ్ 6 గంటలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను చూసి ఎవరూ భయపడవలసిన అవసరం లేదని, ఇంట్లోనే ఉంటూ హోమియో మందులు వాడుకుంటే సరిపోతుందని హోమియో ఫిజీషియన్ సనా అన్నారు. కరోనా వ్యాధి నివారణ కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అద్దెంకి గరటి కాలనీలో ప్రజలకు హోమియో మందులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా హోమియో ఫిజీషియన్ సనా తమ్మన శ్రీనివాసరావు కలిసి ప్రజలకు పంపిణీ చేసి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సనా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి రాకుండా ముందస్తుగా హోమియో మందులు పంపిణీ చేయటం సంతోషంగా ఉందని, హోమియో మందులను వరుసగా 3 రోజులు వేసుకుంటే కరోనా వైరస్ చేరిన మనిషికి ప్రాణహాని ఉండదన్నారు. రోగ నిరోధక శక్తి వలన కరోనా వైరస్ చనిపోతుందని సనా తెలిపారు. ప్రతి ఒక్కరూ 2 చేతులు పరిశుభ్రంగా నిత్యం కడుక్కుంటూ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు రుమాలు అడ్డు పెట్టుకోవాలని సనా సూచించారు. వైరస్ గురించి చెప్పడానికి వచ్చాను. కరోనా వైరస్ అనేది ఇట్స్ సార్స్ వైరస్లో ఒక ఫ్యామిలీ. కరోనా వైరస్ రెప్లికేట్ అయ్యి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం వల్ల అది మైల్డ్ టు సీరియస్ కండిషన్కి వెళ్తుంది. ఈ కరోనా వైరస్ నేమ్ ఎలా వచ్చిందంటే ఇట్ లుక్స్ యాజ్ ఎ క్రౌన్, అంటే కిరీటం లాగా ఉండడం వల్ల లాటిన్లో దాన్ని కరోనా అనే పేరు రావడం జరిగింది. ఈ కరోనా అనేది యానిమల్స్ టు హ్యూమన్ అండ్ హ్యూమన్స్ టు హ్యూమన్ అనేది స్ప్రెడ్ అనేది జరుగుతుంది. యానిమల్స్ టు హ్యూమన్ ఏంటంటే ఫ్లెష్ తినడం వల్ల, అన్కుక్డ్ మీట్ అండ్ ఫ్లెష్ వల్ల, అండ్ ఆల్సో హ్యూమన్ టు హ్యూమన్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ నేసల్ ద్వారా అండ్ సలైవా వీటి ద్వారా వస్తుంది. అండ్ దీని రిస్క్ ఎవరికి ఉంటుంది అంటే ఇమ్యునో కాంప్రమైజ్డ్ పీపుల్కి ఉంటుంది, అంటే హూ ఈజ్ హ్యావింగ్ లెస్ ఇమ్యూనిటీ ఓల్డ్ పీపుల్కి ఎక్కువ ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఎఫెక్ట్ అయి ఉంటారు, వాళ్ళకి ఉంటుంది హార్ట్ డిసీజెస్, ఆస్తమా అండ్ ఆల్సో కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి వాటి అన్ని కేసెస్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్ అనేది ఏమీ రాలేదు. దీనికి మనం ప్రివెంటివ్ మెజర్స్ అనేవి ఇవ్వచ్చు. ఏంటి అంటే ప్రాపర్ హ్యాండ్ వాష్ ఎవ్రీ 20 మినిట్స్కి ఉండాలి. బికాజ్ ఆఫ్
ఈ హ్యాండ్ వాష్ లేకపోవడం వల్ల అందరూ స్ప్రెడ్ అవుతుంది, అంటే సర్ఫేస్ టచ్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం వల్ల మనము దానివల్ల స్ప్రెడ్ చేస్తున్నట్లు ఒక కాజ్ ఉంటుంది. అన్కుక్డ్ ఫుడ్, ఫుడ్ కుక్ చేసే ముందు అంతా వాష్ చేసి కుక్ చేయాలి, ఎస్పెషల్లీ ఫర్ హౌస్ వైఫ్స్. ఇంకా మాస్క్ అనేది కంపల్సరీ, డిస్టెన్సింగ్ బిట్వీన్ పీపుల్, అంటే ఒకరి నుంచి ఒకరికి 1 మీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఇది ఎందుకంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ వల్ల ఎదుటి వాళ్ళ మీద పడడం వల్ల ఆ డ్రాప్లెట్ వాళ్ళు ఇన్హేల్ చేయడం వల్ల ఇలా వైరస్. కొసుపాడు మండలంలో 2వ రోజు రేషన్ పంపిణీ జరిగింది. కొసుపాడు గ్రామంలో రేషన్ దుకాణాలను తహసీల్దార్ చంద్రవతి పర్యవేక్షించారు. రేషన్ షాపుల వద్ద ప్రజలు ఎండలో నుంచొని రేషన్ తీసుకోవడం పట్ల తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా టెంట్లు వేయించాలని ఆమె సూచించారు. కార్డుదారులందరూ సామాజిక దూరాన్ని పాటించి రేషన్ తీసుకోవాలని చంద్రవతి పేర్కొన్నారు. అలాగే రేషన్ షాపుల వద్ద సబ్బుతో చేతులు కడుక్కొని రేషన్ తీసుకోవాలని తహసీల్దార్ తెలియజేశారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.